ఒక పెద్ద హిట్ చిత్రం వచ్చిన తర్వాత అందులో నటించిన వాళ్ళకి ముఖ్యంగా హీరోకి ఒక పెద్ద సమస్య ఏమిటంటే పారితోషికం పెరుగుతుంది బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత సినిమా ఆ రేంజ్లో ఉండాలి లేకపోతే దానికంటే ఎక్కువ రేంజ్లో ఉండాలి ఇది అప్పుడప్పుడు కొంతమంది హీరోలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నాకు తెలిసి కృష్ణ గారు కూడా ఒకసారి ఫేస్ చేశారు అల్లూరి సీతారామరాజు తర్వాత ఆ రేంజ్లో అంత భారీగా సినిమా వచ్చాక తర్వాత వచ్చిన సినిమాలు బాగా ఆడలేదు ఎందుకంటే అందులో కృష్ణాన్ని చూసిన వాళ్ళు ప్రేక్షకులకి ఇతను చాలా సాధారణమైన హీరోలాగా అన్నమాట ఇప్పుడు ప్రభాస్ పరిస్థితి కూడా బాహుబలి తర్వాత అట్లాగే అవుతుందేమో అని అనుమానంగా ఉంది ఎందుకంటే బాహుబలి తర్వాత సాహో వచ్చింది సాహో కూడా ఎలాగా సూపర్ హిట్ కాలేదు కాకపోతే ఏమైందంటే హిందీలో బాగా ఆడింది తమిళ్లో ఫెయిల్ అయింది తెలుగు కంటే హిందీ బాగా జనం లైక్ చేశారు అక్కడ అంటే పాన్ ఇండియా సినిమాలని చెప్పేసి అన్ని సినిమాలు ఒక కేజీఎఫ్ లాగా బాహుబలి లాగా పుష్ప లాగా ఒకే రేంజ్లో హిట్ అవుతాయని గ్యారెంటీ లేదు అది నిరూపించింది సాహో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు తీయాలనుకున్న వాళ్ళకి ఒక కొత్త సమస్య ఏమిటి మనం ఎలాంటి సబ్జెక్టులు ఎన్నుకోవాలి అని హస్త సాముద్రికం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అని మనకి ఇప్పుడు రాధేశ్యామ్లో ప్రభాస్ వేసిన పాత్ర అలాంటిదే పామిస్టు జ్యోతిష్యం హస్త సాముద్రికం వీటి మీద కథ నడుస్తుంది ఫేట్ అఫేట్ అంటే విధి విధి బలి ఏమా కాదా అనేది ఏది గొప్ప విషయం అనేది దాని మీద చర్చ ఇలాంటి సబ్జెక్టులు తీసుకున్నప్పుడు చాలా సమస్యలు వస్తుంటాయి ఎందుకంటే అందరూ నమ్మరు ఉదాహరణకి హీరో పాత్ర ధరించిన ప్రభాస్కే హస్త సాముద్రిక మీద నమ్మకం లేదు అది ఆయనే చెప్పాడు నేను హార్డ్ వర్క్ నమ్ముతాను నాకు ఇవన్నీ నమ్మకం లేదు అని చెప్పి నా విషయంలో కూడా వ్యక్తిగతంగా చెప్పాలంటే నాకు నమ్మకం లేదు ఒక చిన్న తమాషాకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి నేను చెన్నై నుంచి బెంగళూరు ఫ్లైట్లో వెళ్తుంటే నా పక్క సీట్లో రమ్యకృష్ణ గారు పక్కపక్కన కూర్చోవలసి వచ్చింది అప్పుడు మాటల సందర్భంలో ఆమెకు హస్త సాముద్రికం బాగా తెలుసు అని చెప్పారు అప్పుడు నేను ఏం చేశానంటే నా చెయ్యి చూపించి ఈ నాకు కళ్యాణ యోగం ఉందా లేదా చెప్పండి అని అన్నాను ఆవిడ చూశారు చూసి చెయ్యి అటు తిప్పి ఇటు తిప్పి చూసి నా వంక తీర్చంగా చూసి మీకు ఆల్రెడీ పెళ్ళి ఉండాలి ముగ్గురు పిల్లలు ఉండాలి అని చెప్పేసరికి నేను షాక్ అయిపోయాను ఎందుకంటే ఆమె చెప్పింది నిజం నేను ఊరికే ఆమెను టీచ్ చేయాలని చెప్పి పెళ్ళి కాలేదన్నట్టుగా కళ్యాణ యోగం ఉందా లేదా చూసి చెప్పండి నేను అనమాట ఆవిడ అలా చెప్పేసరికి అంటే హస్త సాముద్రికం ఇంత కరెక్ట్గా ఉంటుందా అని అది నమ్మకంగా కాకపోయినా ఎలా చెప్పగలిగారు అనేది అంటే ఆవిడ చెప్పింది ఇక్కడ సంతాన రేఖ అనేది ఉంటుంది దాన్ని బట్టే చెప్పొచ్చు అని చెప్పాను అంతే ఆ తర్వాత ఆవిడ కోపం తగ్గించడానికి లేదని నేను తమాషాకి రెండో పెళ్లి గురించి అడిగాను అని టాపిక్ మార్చి జ్యోతిష్కు మీద నమ్మకం లేక కాదు ఊరికే అట్లా అడిగానని మళ్ళీ వేరే టాపిక్లో మాట్లాడాను అంటే ఏమిటంటే అందరికీ నమ్మకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ దాని మీద సినిమా తీయడం అనేది అది రేర్ సబ్జెక్టు రేర్ సబ్జెక్టులు పెద్దగా హిట్ అవుతాయని చెప్పలేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పునర్జన్మ పునర్జన్మ మీద వచ్చిన సినిమాలు మూగ మనసులు ఈ మధ్య వచ్చిన శ్యామ్ సింగరాయ్ ఇలాంటివి అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి అది ఆడియన్స్ కొత్తగా ఉండి హిట్ అవ్వచ్చు కానీ ప్రతిసారి హిట్ అవుతాయని గ్యారెంటీ లేదు ఇవన్నీ ఏమిటంటే అలాగే ఈ ఆత్మలు దెయ్యాలు భూతాలు ఈ సినిమాలు కూడా అంతే హిట్ అయితే అవుతాయి లేకపోతే పెద్ద డిజాస్టర్ అవుతాయి కానీ ఈ సబ్జెక్టులు ఎన్నుకునేటప్పుడు ఇటువంటి సబ్జెక్టులు పాన్ ఇండియా సినిమాకి సూట్ అవుతుందా లేదా అనేది ఆలోచించాలి తర్వాత బడ్జెట్ దీనికి ఇంత బడ్జెట్ అవసరమా ఇది ఆ రేంజ్లో వెళ్ళగల సబ్జెక్ట్ అనేది దర్శక నిర్మాతలు కూర్చుని డిసైడ్ చేసుకోవాల్సిన విషయం తర్వాత ప్రభాస్ చెప్పింది ఏమిటంటే నాకు హస్త సాముద్రికం మీద నమ్మకం లేకపోయినా ఫేట్ మీద నమ్మకం వచ్చింది ఎలా అంటే నేను మామూలుగా ఒక నటుడిగా హీరోగా ఎదగాలనుకుని వస్తే ఫేట్ కాకపోతే రాజమౌళి గారు నన్ను బాహుబలికి హీరోగా ఎంపిక చేసుకోవడం ఏంటి ఆ సినిమాతో నాకు వరల్డ్ వైడ్ రికగ్నిషన్ రావడం ఏంటి కాబట్టి ఇది ఫేట్ విషయంలో నేను పూర్తిగా నమ్ముతాను అని చెప్పను అన్నారు అది ప్రభాస్ని ఏ రేంజ్కి తీసుకెళ్ళిందంటే ఇవాళ బ్యాంకాక్లో తుషాడు వ్యాక్స్ మ్యూజియంలో సౌత్ ఇండియాలో ఫస్ట్ హీరో ప్రభాస్కి అక్కడ మైనప్ బొమ్మ ఉంది అంటే ఇది చాలా రేర్ అచీవ్మెంట్గా భావిస్తారు మా సినిమా పెద్దలు ఎందుకంటే సౌత్ ఇండియాలో ఈ మెగాస్టార్ చిరంజీవి కూడా దక్కని అదృష్టం అనేది ప్రభాస్కి దక్కింది అంటే అక్కడ ఓన్లీ హీరో ఎవరంటే ఆ వ్యాక్స్ మ్యూజియంలో తెలుగు హీరో ప్రభాస్ అనమాట అది అందరికీ గర్వకారణం అయితే ప్రభాస్ని నేను తలుచుకున్నప్పుడల్లా నాకు వాళ్ళ పెద్దనాన్న కృష్ణంరాజు గారు కూడా గుర్తుకొస్తుంటారు పోలిక కాదు కానీ ప్రభాస్ వచ్చి ఇండస్ట్రీకి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది సినిమాలు ఒక ఇరవై సినిమాలే చేశాడు కానీ కృష్ణంరాజు గారు తొలి రోజుల్లో ఆయన ఎలా కష్టపడ్డాడో నేను చూశాను మౌంట్ రోడ్లో బస్సు స్టాప్ దగ్గర నిలబడిన దగ్గర నుంచి ఆ తర్వాత అంటే మొదట్లో ఆయన హీరోగానే వచ్చాడు చిలక గోరింకా సినిమాలో అది బాగా ఆడకపోయేసరికి వేషాలు రాలేదు దాంతో మళ్ళీ విలన్ అయ్యాడు విలన్ అయిన తర్వాత మంచి పేరు తెచ్చుకుని మళ్ళీ హీరోగా నెగ్గుకొచ్చాడు ఆ తర్వాత బస్ స్టాప్లో బస్ కోసం చూసిన కృష్ణంరాజుని చూశాను ఆ తర్వాత పెద్ద హీరో అయిన తర్వాత మొఘల్ చక్రవర్తిలో ఒక పెద్ద ఆసనలో కూర్చుని హుక్కా పిలుస్తూ ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా నేను చూశాను అంటే ఆ జీవితంలో ఎన్ని ఘట్టాలు ఒడిదుడుకులు అన్నీ కూడా కృష్ణంరాజు అనుభవించారు ఆ తర్వాత నిర్మాతగా సినిమాలు తీశారు తర్వాత బొబిలి బ్రహ్మన్న సినిమా హిందీలో దిలీప్ కుమార్తో తీసి భారీగా నష్టపోయారు ఆ తర్వాత నిలదొక్కున్నారు ఇన్ని ఒడిదుడుకులతో కృష్ణంరాజు గారు ఇన్ని సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో నెగ్గుకుంటూ వచ్చారు కానీ ప్రభాస్ విషయానికి వస్తే కేక్ వాకింగే వచ్చి రెండు వేల రెండులో ఈశ్వర్ సినిమాతో నటించారు తర్వాత ఇరవై సంవత్సరాలు అయింది చిత్ర పరిశ్రమకు వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది సినిమాలు ఇరవై ఇంత దీంట్లో బాహుబలికి ఆయన తీసుకున్న పారితోషిక ఇరవై ఐదు కోట్లు అంటే ఏంటి అంత తక్కువ వ్యవధిలో ఇంత స్టార్డం రావడం ఇంత పారితోషికాలు పెరగడం ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కానీ అది డెస్టినీ అంటాడు ప్రభాస్ చెప్పడం ఏంటంటే విధి విలాసం అంతేకాని నా గొప్పతనం ఏమీ లేదు అంటాడు అయితే ఇక నటుడిగా కృష్ణంరాజు రేంజ్కి రావాలంటే ప్రభాస్ చాలా కష్టపడాలి ఎందుకంటే పాత్రలో వైవిధ్యం ఉండేలాగా చూసుకోవాలి పారితోషికాలు అవి వచ్చి ఫ్లాప్ అయితే ఎవరు గుర్తించరు హిట్ అయినంతవరకే హీరోకి మంచి పాపులారిటీ జనాదరణ అన్నీ ఉంటాయి వరుసగా రెండు మూడు ఫ్లాప్స్ వస్తే చాలా మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కృష్ణరాజు గారిలో నాకు ఇంకొక విశేషం కనిపించేది ఏమిటంటే ఆయన ప్రతి పాత్ర కూడా అదొక కొత్త నటుడుగా తను ఆ పాత్రను ఎలాగ దాన్ని మెప్పించి అంటే డైలాగ్ డెలివరీ అన్నిట్లోనూ కూడా వేషభాషలు అన్నిట్లోనూ కూడా తన ప్రమేయం కల్పించుకుని దాన్ని ప్రతి ఫ్రేమ్ కూడా బాగా వచ్చేలాగా ఎందుకంటే ఆయన చెప్పడం ఏంటంటే ఒకసారి మనం షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫ్రేమ్ అలా రికార్డ్ అయిపోతుంది శాశ్వతంగా సినిమాలో ఉండిపోతుంది కాబట్టి ఎవరు ఎప్పుడు చూసినా కూడా బాగా నటించాడు బాగా డైలాగ్ చెప్పాడు అని ఆ సినిమాలో లీనం అవడానికి హీరో ఎంత ప్రాముఖ్యం ఉంటుందో అదంతా మనం సినిమాలో చూపించాలి అప్పుడే మనం హీరోగా నిలదొక్కుంటామని చెప్పి ఆయన నమ్మేవాడు ప్రభాస్ కూడా అదే చెప్తూ వచ్చాడు ఆ విధంగా చూస్తే ఆయన ఒకసారి చెప్పాడు నేరేళ్ల వేణుమాధవ్ గారని మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన అన్నాడంట అందరినీ నేను మిమిక్రీ చేయగలుగుతున్నాను కానీ నిన్ను మాత్రం చేయలేకపోతున్నానయ్యా నువ్వు ఒక స్టైల్లో డైలాగ్ చెప్పు ఒక్కొక్క సినిమాకి ఒక ఎలా ఉంటుంది నువ్వు చెప్పేలాగా శోభన్ బాబు వాళ్ళు వీళ్ళు అయితే నాగేశ్వరరావు ఎన్టీఆర్ వాళ్ళు చెప్పే పద్ధతిలో నేను చెప్పేస్తాను జనం నవ్వుతారు ఎంజాయ్ చేస్తారు కానీ నీ డైలాగు డెలివరీ నేను ఫాలో కాలేకపోతున్నానని చెప్పాడు అది గొప్ప విశేషమైన కాంప్లిమెంట్ అటువంటి ప్రత్యేకతలు కృష్ణవరాజులో ఉన్నాయి అలాగే కృష్ణరాజు కూడా నిర్మాతల శ్రేయస్సు కోరతాడనేది కూడా అందరూ చెప్పుకుంటారు ఉదాహరణకు నాతోనే ఒకసారి చెప్పారు శంకరాభరణం అది ఎవరికి తెలియని విషయం మొదట మేము మా మ్యాగజైన్ లోనే రాశాం శంకరాభరణం చిత్రానికి నాకే మొదట అవకాశం వచ్చింది కానీ నేనే వద్దని చెప్పాను ఎందుకంటే ఒక ఇమేజ్ ఉన్న నటుడు అది నటిస్తే ఆ నిర్మాత ఆ సినిమా విజయవంతం కాదు నిర్మాత నష్టపోతాడు కొత్త నటుడు అలాంటి పాత్ర పోషిస్తేనే ఆ సినిమా రాణిస్తుంది అని చెప్పాను ఆ తర్వాత వాళ్ళు సోమయాదలు గారిని తీసుకున్నారన్నారు అటువంటి ధోరణి హీరోలకి చాలా తక్కువ మందికి ఉంటుంది అవకాశం వచ్చిందే చాలు మనకు రెమ్యునరేషన్ వస్తుంది కదా ఎవరు ఎలా పోతే ఏమిటి అనే పద్ధతులు యాక్సెప్ట్ చేస్తారు ఒక్కోసారి ఎన్టీఆర్ గారు కూడా అంతే ఏమిటండి ఇలాంటి పాత్ర ఎంపిక చేసుకున్నారు ఇందులో మీరు నటించడం ఏమిటని అడిగితే అదేముంది ఉంది వాళ్ళు నేను నటిస్తే బాగుంటుందని అనుకున్నారు నాకు పారితోషికం ఇస్తున్నారు వాళ్ళ మాట మనం ఎందుకు కాదనాలి అని అనేవారు కానీ వేరే రకంగా ఆలోచించేవారు కాదు అంటే ఒక్కొక్కల ధోరణి ఒకలా ఉంటుంది కృష్ణంరాజు గారు మాత్రం ఇట్లాగా అందుకని ఎక్కువ సినిమాలు చూస్తే సినిమా ఫెయిల్ అయినా కృష్ణంరాజు బాగా నటించాడనే పేరు వస్తుంది ఆ విధంగా కూడా ప్రభాస్ ఇంకా కృషి చేసి ఎన్నో రకాలుగా అంటే మంచి మంచి వైవిధ్యం గల పాత్రలు ఇలాగ పాన్ ఇండియా సినిమాలని భారీ సినిమాలని కథా బలం లేనివన్నీ ఒప్పుకుని తర్వాత భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా నాకు ఒకసారి రాజమౌళి గారితో ఆయన మాట్లాడుతూ డైరెక్ట్ గా అడిగేశారు మీరు మళ్ళీ మర్యాద రామన్ లాంటి సినిమాలు తీస్తారా లేదా అని చెప్పి అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అని అనిపించింది ఆయనకు కూడా అంటే ప్రభాస్ కూడా చిన్న సినిమాలు తీయాలనే కోరిక లోపల ఉంది కానీ నిర్మాతలు పరిశ్రమలు వీళ్ళంతా కావాలని ప్యాన్ ఇండియా సినిమాలని భారీ సినిమాలు అని చెప్పి హీరోలను ఇట్లా ఈ ట్రాక్లో తీసుకెళ్లిపోతున్నారు కానీ వాళ్ళకి లోపల చేయాలని ఉంది అని నాకు అనిపించింది ఆ ప్రశ్నల వల్ల అందువల్ల రాజమౌళి గారు మర్యాద రామన్ లాంటి సినిమాలు తీయాలి ప్రభాస్ లాంటి హీరోలు మర్యాదరామన్ లాంటి సినిమాలు యాక్ట్ చేయాలి అప్పుడే పరిశ్రమలో వైవిధ్యం ఉంటుంది ప్రేక్షకులు కూడా మంచి మంచి సినిమాలు చూడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది